లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, చెక్కయ్యా త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయ. మన గృహం ఎలా ఉండాలి? ఏంటి ఎవరి గృహం? ఎవరి గృహం? వెరీ గుడ్. మన గృహం, నా గృహము ఎలా ఉండాలి? దాంట్లో నుండి మూడు విషయాలు మాట్లాడుతుంది. ఎక్కువ మాట్లాడుతుంది. యేసు ప్రభువు ఒక రోజున బయలుదేరి ఎరికో పట్టణం గుండా నడుచుకుంటా వెళ్తా ఉంటే జన సమూహం అంతా కూడా యేసు ప్రభువు వస్తున్న మార్గం కూడా చాలా మంది వచ్చిన వేల కొద్ది వస్తా ఉంటే వాళ్ళలో ఒక వ్యక్తి, ఆయన పేరు జక్కయ్య. ఏ పేరు? జక్కయ్య అంటే అసలు అర్థం ఏంటి తెలుసా మీకు? పవిత్రుడు. ఏంటి? పవిత్రుడు, పవిత్రమైన వాడు అని అర్థం. తల్లిదండ్రులు మంచి పేరును పెట్టినారు కొడుకు పుడతానే. బాగా వెతికి మంచి పేరు పెట్టినాడు. పెట్టిన తర్వాత ఈ జక్కయ్య గారు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. అదేంటంటే ఉద్యోగం, పన్నులు వసూలు చేసే సుంకపు గుత్తదారుడు. వచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో ఇతడు ఉద్యోగం గుండా నేను ఎక్కువ డబ్బును సంపాదించాలి. ఏం చేయాలా? ఎక్కువ డబ్బును సంపాదించాలని చాలా ఎక్కువ డబ్బును సంపాదిస్తా ఉన్నాడు. ఆ సంపాదనలో ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే వ్యాపారం చేసినా, మరి ఏ ఉద్యోగం చేసినా తనకు కావాల్సినంత మాత్రమే కాకుండా మరీ ఎక్కువగా సంపాదించాలని ఆలోచించాడు అనుకోండి. ఎక్కువగా ఏం చెయ్యాలా? ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ మోసము చేయాలి. లేదులే చాలే, ఈ మాత్రం అందరు న్యాయంగా ఈ మాత్రం ఉన్నా కానీ మనం కూడా ఈ మాత్రమే ఉన్నాం, అందులో తప్పేం లేదు. ఈ వ్యక్తి ఉద్యోగస్తుడైపోయిన తర్వాత అనుకున్నాడు, నేను ఎక్కువ డబ్బును సంపాదించాలా, ఎక్కువ ఆస్తి నాకు ఉండాలా. సరేనయ్యా, ఎంత ఆస్తి కావాలా నీకు? నాతో పాటి ఉద్యోగం చేసేవాడు. ఎవరితో పాటి? నాతో కలిసి ఉద్యోగం చేసేవాడు, వాడు 10 లక్షలు సంపాదిస్తే నేనేం చేయాలంటే 40 లక్షలు సంపాదించాల. ఏం చేయాలా? అయ్యా కూడా ఉద్యోగం వస్తానని అనుకున్నాడు. ఇంకా నా జీవితం ఏమైపోయింది? స్థిరపడిపోయింది. కాబట్టి నేను బాగా సంపాదించాలని బాగా సంపాదిస్తా ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడిన మాట, ఈ జక్క ఏంటి ఎవరికి ఇష్టమో లేదు. డబ్బు ఉంది కానీ జక్క ఏంటి ఎవరికి ఇష్టం లేదు. ఓ పెద్ద ఇల్లు ఉంది కానీ జక్క ఏంటి ఎవరికి ఇష్టం లేదు. ఓ కావలసిన చాలా రకాల వంటలు వండుకొని తింటా ఉన్నాడు కానీ పేదవానికి వంతన పెట్టాలని ఆచ కొంచెమైన పెట్టాలని ఆలోచించడానికి లేదు. ఎందుకు అలాంటి డబ్బు అవసరం ఉంటే అందుకు, ఉండకుంటే ఎందుకు? అవసరం ఏముందంట? ఏం అవసరం లేదు. సరే, మొత్తానికి జక్కయ్య గారు కూడా ఉన్నారు ఆ గుంపులో. జక్కయ్య అనుకున్నాడు, నేను కూడా యేసు ప్రభువును చూడాలా, చూద్దాం ఆయన ఎట్లుంటాడో చూద్దామని బయలుదేరి వెళ్తే పాపం అక్కడ నిరాశ ఎదురైంది. ఆ నిరాశ ఏంటంటే, చాలామంది ప్రజలు ఉంటే అయ్యో ఇంత మందిలో నేను చూడడానికి నాకు అవకాశము లేదు, మరి ఏం చేయాలయ్యా నేను? ఒకలా సరే యేసు ప్రభు ఇలా వస్తాడు చూడాలని ఒక చెట్టు ఎక్కినాడు. దానిపై మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వస్తా ఉంటే యేసు ప్రభువును ఎవరో చూద్దామని గమనిస్తా ఉన్నాడు. ఈలోపు యేసు ప్రభు చెట్టు దగ్గరికి వచ్చి, ఎవరు వచ్చిన చెట్టు దగ్గరికి? యేసు ప్రభు వచ్చినాడు. వచ్చి జక్కయ్య పిలిచినాడు, అయ్యా జక్కయ్య చెట్టు త్వరగా దిగు. జక్కయ్యకి ఆనందం కలిగింది, సంతోషం కలిగింది, త్వరగా దిగిన బైబిల్లో ఉన్నది. త్వరగా దిగిన తర్వాత
యేసుప్రభు మాట్లాడుతున్నాడు జక్కయ్యతో. ప్రజలందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ అనుకుంటున్నారట, యేసుప్రభు ఏంది మనతో మాట్లాడకుండా, యేసుప్రభు ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ అంతా చూసుకునేది ఎవరు, పై పనులన్నీ మనమే. మరి మనతో మాట్లాడకుండా యేసుప్రభు ఏంది, ఒక పనికిమాలిన వ్యక్తితో, సమాజంలో ఏమాత్రం గౌరవం లేనివాడు, సమాజాన్ని ఏమాత్రం పట్టించుకుని వాడు, ఎప్పుడు తన సుఖం కొరకు తన సంపాదన కొరకే ఆలోచించిన వాడితోనే మాట్లాడుతున్నాడే అనుకున్నా అనుకున్న సనుక్కొని అని ఉంటుంది బైబిల్, సనుక్కుంటా ఉన్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ చెక్కయ్యా నేను మీ ఇంటికి వస్తా. ఏమొస్తా? నేను మీ ఇంటికి వస్తా. జక్కయ్య ఏమన్నాడు? రండి ప్రభు అన్నాడా, వద్దు ప్రభు అన్నాడా? ఆలోచన చదవండి, బాగుంది. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను ఎంతసేపు ఎలా చేర్చుకున్నాడు, ఎలా చేర్చుకున్నాడు, సంతోషముగా. ఇప్పుడు మేము ప్రశ్న నేను అడగబోతున్నా, బాగా సిద్ధంగా తొలగిందండి. సుప్రభు అయ్యమా మీ ఇంటికి వస్తాను నేను అంటే రండి ప్రభు అని సంతోషంగా ఆహ్వానిస్తారా? ఇప్పుడు వద్దు ప్రభువా అని అంటారా? సంతోషంగా అనిపిస్తా. సరే, వెరీ గుడ్, బా చాలా మంచి వాళ్ళ మీరు అందరూ. సున్న పట్టుకోలే ప్రభా, ఉన్నది పండలు కడుక్కోలే ప్రభా, రేపు వద్దులేండి. అవునా కదా, హానమా? ఖచ్చితంగా అంటాం. ఇక్కడ గృహం గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, మనము మన ఇంటికి రమ్మంటే యేసుప్రభు వస్తానంటే ఆహ్వానిస్తాం, అందరూ ఆహ్వానిస్తారు ఈ లోకంలో. కానీ ప్రభు అనేది నీ ఇల్లు కాదు, నాకు నీ హృదయం అనే ఇల్లు కావాలి. ఏం కావాలా? నీ హృదయం అనే ఇల్లు కావాలా అని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగితే ప్రభు, మీరు ప్రభు అని వద్దు ప్రభు ఇప్పుడే అని అంటారా? రండి ప్రభు అంటే ఇప్పుడు చెప్పండి, నిజం చెప్పండి, రండి ప్రభు అంటారా? హృదయంలోకి, హృదయంలోకి వస్తానమ్మా. ప్రభు ఇప్పుడే వద్దులే ప్రభు, నా చదువు అయిపోయిలే ప్రభు, మన వచ్చిన హృదయంలోకి ఇప్పుడే వద్దులే ప్రభు, నా పిల్లల పెళ్ళి కానీ ప్రభు నా హృదయంలోకి. ఎప్పుడు అన్ని అప్పుడు ముగించుకొని ఉంటాను నేను, పిల్లల పెళ్ళి అన్ని ఏ పని ఉండదు ప్రభా, అప్పుడు కావాలంటే ఏం చేస్తాను నేను నీకు, భజన చేస్తా అప్పుడు కావాలంటే. అంతవరకు నాకు అవసరం ఏమి ఉండు, కానీ ఎక్కడ ఉండాలా? బయట ఉండు. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఉండు, బయటే ఉండు. నేను నడుచుకుంటా వెళ్తుంటే నా వెనకనే రా. నేనేదైనా పని చేస్తే నువ్వు కూడా మంచి, నేను ఆరోగ్యంగా ఉంటే నువ్వు బాగా చేయి, నేను ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఆదుకో, అప్పుల్లో ఉంటే అప్పులు కూడా తీర్చు ప్రభువా, నేను దుఃఖంలో ఉంటే నాకు ఓదార్పియ్యి. కానీ ఇవన్నీ ఎక్కడ చేయాలి తెలుసా? నువ్వు బయట ఉండే చేయాల. ఎక్కడ ఉండే చేయాలి? నువ్వు లోపలికి వచ్చే మాత్రం నేను ఒప్పుకోను. అంతేనా మనము? హల్లెలూయ. మొట్టమొదటిది ఏంటి అంటే, యేసయ్య కోరికను తీర్చిన జక్కయ్య. ఎవరి కోరిక? మన కోరిక తీర్చుకోవడం కాదు గొప్ప సంగతి, యేసయ్య కోరికను తీర్చడమే గొప్ప సంగతి. మన ఆశను తీర్చుకోవడం కాదు గొప్ప సంగతి, మనను సృష్టించిన దేవుడైన యేసయ్య యొక్క ఆశను తీర్చడమే నిజమైన భక్తి. హల్లెలూయ. కానీ జక్కయ్య తీర్చుకునే తన కోరిక కాదు, దేవుని కోరిక జక్కయ్య తీర్చినాడు. అయ్యా నేను మీ ఇంటికి వస్తాను అంటే జక్కయ్య నేను సరే ప్రభు రండి, నేను సిద్ధంగా లేనలే, సరే ప్రభు రండి నేను ఫస్ట్. సరే ఇప్పుడు జక్కయ్య ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు, యేసయ్య కూర్చున్నాడు, జక్కయ్య కూడా కూర్చున్నాడు. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు వచ్చేసరికి జక్కయ్య గారు, బాగా వినండి, యేసుప్రభు జక్కయ్య ఇంట్లోకి వచ్చేసరికి జక్కయ్య పరిశుద్ధంగా ఉన్నాడా పాపిగానే ఉన్నాడా? ఎట్లా ఉన్నాడు? వెరీ గుడ్, బాగా అర్థమవుతుంది. యేసుప్రభు జక్కయ్య ఇంట్లోకి నేను వస్తాను అని అడిగేసరికి జక్కయ్య మనసు పాపంతో నిండి ఉందా, అపవిత్రతో నిండి ఉందా, మంచితో ఉందా? అపవిత్రంగానే ఉంది. హల్లెలూయా. ఈ మాట ఏం చెప్పారు సరే? ఏమా
చర్చికి రావచ్చు కదా అని మనం అన్నాం. నేను అన్ని బాగుంటున్నా, నాకు ఈ ఆకు వేసుకునే అలవాటు ఉంది, ఏముంది అది మర్చిపోయి వస్తా. ఏం చేస్తా అది మర్చిపోయి నేను పక్కన పెడుతున్నాను. ఏం నా చర్చికి రావచ్చు కదా బ్రదర్, నేను అన్నింటిలో పర్ఫెక్ట్ బాగా ఉండా నేను, కానీ నాకు ఒక బలహీనత ఉంది. ఏముంది? త్రాగుడు ఉంది. ఏముంది? త్రాగుడు. నేను మానేసి చర్చికి వస్తా. ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చేసరికి జక్కయ్య పవిత్రంగా ఉన్నాడా అపవిత్రంగా ఉన్నాడా? అపవిత్రంగానే ఉన్నాడు. కానీ జక్కయ్య ప్రభు నీ ఇంట్లోకి వస్తాను చెక్కను కానీ సరే రా అని ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభు కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. అప్పుడు యేసయ్య మాటలు విన్న జక్కయ్యలో మారు మనసు కలిగింది. ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఏడుస్తా ఉన్నాడు, రోదిస్తా ఉన్నాడు, మార్పు అనేది కలిగింది. పైకి లేచి నిలబడ్డాడు. ప్రభువా, నా జీవితంలో నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకొని ఉంటే వారికి తిరిగి నాలుగంతలు ఇస్తాను. ఎంత ఇస్తా? 500 నేను తీసుకున్నాను అంటే వారికి 2000 ఇస్తా. ఎంత ఇస్తా? హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా, ఒక మనిషి మారాలంటే చర్చ బయట ఉన్నప్పుడు మారడు ఎవరు కూడా. అవునా కదా? ఎవరు మారరు. ఎందుకని? బయట యేసుప్రభు మాటలు చెప్పే వాళ్ళు ఎవరు ఎన్ని ఉంటారా? ఉండరు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్న మందిరంలోనికి వస్తే మందిరములో దేవుని మాటలు విన్నప్పుడు యేసయ్య మనతో మాట్లాడితే మనం విన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? మార్పు చెందుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా అంత పూర్తిగా మారిపోయి రావాలనేమీ లేదు. అసలు బయట మార్పు అనేది లేదు, చర్చికి వచ్చితే వచ్చిన తర్వాతనే మార్పు. హల్లెలూయా. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? ఎవరైనా మీకు బాగా పరిచయం ఉండే వాళ్ళు చర్చికి రండి అని మనం ఏం చేయాలా? పిలుసా? పిలవా? బాబా ఎందుకు లేబ్బా, వాడు మంచోడు కాదు వద్దులే అని అనకూడదు. ఆమె ఎందుకు లేబ్బా, ఆమె బ్యాచ్ వద్దులే అని చెప్పి చర్చికి అని మీరు కూడా వాక్యములో వాక్యం విన్నప్పుడు మార్పు కలిగినప్పుడు ఆటోమేటిక్గా మార్పు చెందుతారు. మొట్టమొదటి గృహం, మన గృహం ఎలా ఉండాలంటే రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. మనము ఏదైనా నిర్లక్ష్యము చేయొచ్చు కానీ రక్షణను నిర్లక్ష్యము, యేసుక్రీస్తు చూపిన రక్షణ మాత్రం మన నిర్లక్ష్యము. రేపు ప్రభు, మొన్నడు ప్రభు, తర్వాత శుద్ధం లే ప్రభు, ఇప్పుడే ఎందుకు లే ప్రభు, నేను చిన్న వయసు లే ప్రభు, నేను ఉండలేనులే ప్రభు అని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. కాబట్టి మన కుటుంబము మొట్టమొదట ఎలా ఉండాలంటే రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు. కాబట్టి మీరు కూడా వాక్యం, మీరు కూడా రక్షణను నిర్లక్ష్యము చేయకండి. జక్కయ్య చెడ్డవాడే సమాజంలో, కానీ రక్షణను మాత్రం నిర్లక్ష్యము. రక్షణ పొందినారు, కొన్ని దేవుడు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలం కావాలంటే మనం రక్షణ పొందాలి. తర్వాత గృహం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు. చాలు. ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు? ఇద్దరు. ఇద్దరు స్త్రీలే, ఇద్దరు కూడా, ఇద్దరికి కుటుంబాలు ఉన్నాయి, ఇద్దరికి కూడా పిల్లలు ఉన్నారు, ఇద్దరికి భర్త ఉన్నారు, ఇద్దరికి ఇల్లు ఉన్నాయి. ఒక స్త్రీ ఏమో బైబిల్ గ్రంథం చెప్తోంది, ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ, ఒక స్త్రీ ఏమో జ్ఞానవంతురాలుగా ఉంది, మరో స్త్రీ ఏమో మూడు రాలుగా ఉంది.
జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటా ఉంది. ఏం కట్టుకుంటా ఉంది? ఏం కట్టుకుంటా ఉంది? ఏం కట్టుకుంటా ఉంది? ఆ ఇల్లు కట్టుకుంటా ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? బేధర్మ పిలుచుకుంటే ఆమె సిమెంట్ కలుపుకొని ఇటుకి వెళ్ళి పెట్టుకు, అది కాదు దీని అర్థం. అది ఎలా దీని అర్థం? జ్ఞానవంతురాలు అయితే మేస్త్రి పని ఏమైనా చేస్తుంది అనుకోండి. మళ్ళీ తన ఇల్లు కట్టుకొని జ్ఞానవంతురాలు అంటే దాని అర్థం ఏంటంటే తన పిల్లలను, తన భర్తను, తన ఇంట్లో ఉన్న వారిని అందరినీ ఒక క్రమమైన విధానంలో పెంచుతుంది. అంటే కట్టడం ఏం చేస్తుంది ఈమె? కట్టడం. హల్లెలూయా. రెండవది ఏంటంటే మూడు రాళ్ళు కనబడతాయి ఇక్కడ. ఎవరిమె? మన భాషలో చెప్పుకుందాం, మూర్తురాలు. ఎవరిమె? మూర్తురాలు. ఈమె చేస్తుందంటే తన చేతులతో, ఎవరి చేతులతో? ఎవరి చేతులతో? తన చేతితోనే. ఏ పక్కన చేతులేం కాదు, పక్కన చేతులేం కాదు. మనం అంటా అంటాం కదా, నేను వాడిని సాహసం పట్టాకురా, చెడిపోతావు, వాడు మంచోడు కాదు, వాడు కాదు అనాల్సింది. ముందు నువ్వు జాగ్రత్త నాన్న చెప్పాలి, అవునా కదా? వాళ్ళ తల్లి కూడా అంటారు, ఏమంటారు తెలుసా? ఊరి వాణి సాహసం పట్టద్దురు అంటే వాళ్ళ ముందు మనం జాగ్రత్త ఉంటే కదా బాగుంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మూడు రాళ్ళు ఎలా ఉందంటే తన చేతులతో తన ఇల్లును మూడబెరుకును ఏం చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఇల్లు ముందు బాగుందే బాగలేదా? బాగుందే బాగలేదు. ముందు ఇల్లు, ముందు ఇండ్లు ఉంది, మంచి స్లాబ్ కూడా ఉంది. ఏముంది? అందమైన ఇల్లు అది, భలే ఉంది ఇల్లు. కానీ ఇప్పుడు ఆ ఇల్లు ఏం చేస్తా ఉంది అంటే ఈమెనే, ఈమె సొంత చేతులతోనే ఏం చేస్తా ఉంది? ఊడబెరుగుతా ఉంది అంట. అంటే అర్థం ఏంటో తెలుసా? తన కుటుంబాన్ని ఆమె చేతులనే నాశనము, అది ఏ విధము చేతనైనా సరే. ఆ మన గృహం ఎలా ఉండాలి? రెండవది, మన గృహాన్ని కట్టుకునే విధముగా ఉండాలి. మనం ఎలా ఉండాలా? కట్టుకోండా, క్రమశిక్షణగా ఉండాల. పిల్లలు, భార్య, భర్త అందరూ ఉండాలి క్రమశిక్షణలో ఉండాలి. మూడవది చూద్దాం, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన ప్రార్థన చేయించుండ్రి. పేతురును బంధించండి. ఎవరిని ఏం చేయాలా? బంధించండి. బంధించినారు. గొలుసులతో కట్టినారు. ఎంత ఎంత కట్టినారు? మన సినిమాలో చూస్తుంటాం కదా, గొలుసులతో కట్టారు కదా, గొలుసులతో కట్టినారు, వేసినారు. హే రాజా, పేతురుని ఎప్పుడు చంపుదాం? రేపు చంపుదాం. ఎప్పుడు చంపుదాం? రేపటి దినాలు చంపేద్దాం. ఎలా చంపుదాం? రాత్రి అంతా ఆలోచించి ఎలా చంపాలో అప్పుడు డిసైడ్ చేద్దాం. అయితే చంపేది మాత్రము ప్రజల దగ్గరే. ఎక్కడ? వీధిలోనే చంపాలా. రాజా సూపర్ రాజా. పేతురు పోయినాడు, చెరసాలలో పడిపోయినాడు, పెట్టినారు. రాత్రి అయిపోయింది. రాత్రి కాగానే చెరసాలలో పేతురు పక్కన ఇటు సైడ్ ఒకడు, ఇటు సైడ్ ఒకడు తోడు ఏమన్నారు? బంధించినారు. సంఘము ప్రార్థన ఆలకించినాడు. ఎవరి ప్రార్థన? సంఘం ప్రార్థన. అంత శక్తి ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ చర్చికి వచ్చినప్పుడు అందరూ 10 మంది అయినా, 5 మంది అయినా, 20 మంది అయినా అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా సంఘం చేసే ప్రార్థన శక్తి ఉంది. ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసేసరికి నిద్రలో ఉన్న పేతురు దగ్గరికి దేవదూత దిగి వచ్చింది లోపలికి. పేతురు నిద్రపోతట లేపి పేతురుని లేచినాడు. పేతురు అనుకుంటున్నాడు ఇది కళ అనుకుంటా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? కళ. మొత్తానికి లేపినాడు, లేచినాడు. ఆయన లేవగానే చెరసాలు పడిపోయినాయి. ఎంత చైన్లు అన్నీ ఏమైనాయి?
గురుసు పరిపోయాయంట. అక్కడ నుంచి తీసుకోండి ఫస్ట్ గేట్ మొదటి గేట్ అయిపోయింది, రెండో గేట్ వీరి దగ్గర పోయి నిలబెట్టి వెళ్ళిపోయారు దేవాలయం. పేతురుకు అర్థం కాలేదు, నేను జైల్లో ఉన్నానా వీధిలో, ఇది కలనా నిజమా? బాగా పరీక్షించుకుని ఆలోచించినాడు, బయటకు వచ్చింది నిజమే. ఇప్పుడు పేతురు గారు బయటకు వచ్చిన తర్వాత ఎవరింటికి వెళ్ళాలి చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఎవరింటికి వెళ్ళాలా? పేతురు ఇంటికి వెళ్ళాలా? ఎవరింటికి వెళ్ళాలా? కానీ పేతురుకు ఇల్లు లేదు, పేతురుకు పాస్టర్ సేవకుడు కదా, వేరే ఊరు అయితే ఇంటికి వచ్చినాడు, ఇల్లు లేదు. ఇప్పుడు ఎవరింటికి పోవాలా? చూడండి ఇక్కడ బాగా నాకు అసలు ఆశ్చర్యం కలిగించింది. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళంటే మార్కు ఇంటికే పోయినాడు. ఎక్కడికి వెళ్ళాడు? వేరే ఇంటికి పోవచ్చు కదా, వాళ్ళ ఇంటికి పోవచ్చు కదా. వద్దు, ఆ ఇంటికి చేస్తే వాళ్ళ ఏం ప్రార్థన ఏమి చేయించుకోలేదు, అందరి ఇంటికి ప్రార్థన చేయించుకోవడం వద్దులే. పలాన ఇంటికి ఆ మాట కూడా వద్దు, పలాన ఇంటికి వద్దు వద్దు వద్దు. ఎక్కడికి వెళ్ళాలా? మార్కు ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి పోదా? ఎందుకంటే మార్కు తల్లి అయిన మరియాకు ప్రార్థనకి చాలా డైరెక్ట్గా ఆ ఇంటికే పోయినాడు. పోయేసరికి లోపల స్తోత్రం 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 అని అన్ని స్తోత్రాలు వినబడతా ఉన్నాయి, ఏడుస్తా ఉన్నారు, కేకలేస్తా ఉన్నారు. బహు శబ్దం పోయి తలుపు కొట్టినాడు. ఎవరికి వినిపించలే, ఎవరికి కూడా వినిపించలే. ఒక చిన్న పాపకు వినబడింది, పై ఎత్తుకుంటా వచ్చింది, ఆనందంగా వచ్చిందట. చెప్పింది బయట పేతురు ఉన్నాడు. ఎవరున్నారు బయట? హల్లెలూయా. పేతురు ఎవరు కాపాడినారు? దేవుడు కాపాడినాడు. ఎవరు కాపాడినారు? దేవుడు కాపాడడానికి తన పని ఏంటి? సంఘం ప్రార్థన చేసింది. ఏం చేసింది? హల్లెలూయా. సంఘం ప్రార్థన చేసింది. ఎంతమంది అనేది మనకు ముఖ్యం కాదు, సంఘం ప్రార్థన చేస్తే అది ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. దేవుడు ఆ దేవదూతుని చెప్తాడు కింది. మూడవది ఏంటంటే మార్కు గృహము ఎలాంటిదంటే ప్రార్థనా మందిరముగా మారిన గృహం. గృహమే ప్రార్థనా మందిరం. గృహమే అంటే మూడోది ఏంటి తెలుసా? మీ అందరి గృహాలు మందిరం కావాలి. ఏం కావాలా అంటే అర్థం ఏంటి తెలుసా? మీ అందరి ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థనలు జరగాలి. హల్లెలూయా. అంటే మీ అందరి ఇంట్లో కుటుంబ ప్రార్థన మీరు చేసుకోవాలా, అది కుటుంబంగా మీరు చేరి మీ కుటుంబంలో పిల్లలు మీరు అందరు కూర్చొని ప్రార్థన చేయాలా? ఆ దానికి ఎంతో శక్తి ఉంది ఆ ప్రార్థన. ఏడన్నా నేను కూర్చొని చేసుకుంటా, మా పిల్లలు కూర్చుంటారన్నా, మా భర్త కూర్చోరు, మీరు ఒక్కరే చేసుకోండి. కానీ చేసుకునేటప్పుడు మాత్రం ఎలా చేసుకోవాలా? రహస్య ప్రార్థన కాదు అది, మౌన ప్రార్థన కాదు. కుటుంబ ప్రార్థన అంటే చర్చిలో జరిగినట్టే జరగాలి. ఎట్లా జరగాల? ఒక పాట పాడుకోండి, వాక్యం చదువుకోండి, ప్రార్థన గట్టిగా చేసుకోవాలా, గట్టిగా పాడాలా, గట్టిగా వాక్యం చదువుకోవాలా, గట్టిగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దీని కుటుంబ ప్రార్థన అన్నారు. ఏమన్నారు? దీన్ని ఒకదానివే చేసుకో, పిల్లల్ని మాట్లాడితే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకో. రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నెల జరిగింది. రెండో నెలలో మీ భర్త కూడా మీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడా లేదా? కూర్చుంటాడా లేదా? కూర్చోకపోయినా ప్రార్థన చేసుకుంటానని సైలెంట్ కూర్చోబెట్టు, సైలెంట్గా ఉంటాడు. ఏదో ఒక రోజున ఆయన వచ్చి ఇంట్లో ప్రార్థనలో కూర్చుంటాడు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేసుకుంటుంది? ఇది కథ కట్టుకోవడం అంటే ఇది. మేడం మీకు కావాలి, నాకు మేడం ఉండాలా, నాకు ఏసీ ఉండాలా, ఈ రాళ్ళు రాజస్థాన్ రాళ్ళు కావాలి, ఈ కాదు ఇల్లు కట్టుకోవడం అంటే ఒక క్రమమైన కుటుంబం. ఏంటి కాబట్టి ప్రియమైన వాళ్ళ మూడవది ఏంటంటే ప్రతి గృహము ఒక మందిరము కావాలా. మత్తయి సువార్త 7:24 7:24 కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. 26వచనమే, మరియు ఈ నా మాట విని వాడు చొప్పున చెయ్యని ప్రతి వాడు ఏం చేసేవాడు? వీడు దేవుని మాట వింటాడు కానీ ఏం చేస్తాడు? వీడు చెయ్యడు. చెయ్యని ప్రతి వాడు కూడా ఏమవుతుంది? ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడేది దాని పాటు గొప్పదని. హల్లెలూయా. ఒక స్థలం కొనుక్కునేట రెండు పోషణ పెట్టుకొని ఏం చేసిన ఒక రెండు ఇండ్లు కట్టిన. గుణాది తీసిన కూలీలు ఒకటే, కట్టిన బేదర్లు కూడా ఒకటే, రంగులు వేసిన వాళ్ళు కూడా ఒకటే, సప్లై చేసిన వాళ్ళు కూడా, డిజైన్ ఇండ్లు అంతా కూడా ఒకటే. ఈ ఇంట్లో ఈ మూలన ఏముంటుందో ఆ ఇంట్లో ఆ మూలన అదే ఉంటుంది, వేరేది ఉండదు. అవునా? సేమ్ టు సేమ్. అంత బాగుండే రెండు ఇండ్లు. ఇప్పుడు ఏం చేసి కదాను, ఇండ్లు ఓపెనింగ్ ఉందయ్యా పలాని రోజు మా ఇంటికి రండి అని ఆహ్వానం పలికినాడు. అంటే అందరు బంధువులు అందరు వచ్చినారు. అందరూ వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? ఈలోపు వాన, గాలి, తుఫా అంతా కూడా ఏమొచ్చింది? ఒక్కసారి మీరు చూస్తా ఉండగానే ఒక ఇల్లు కూలి పడిపోయింది. ఒక ఇల్లు మాత్రం గట్టిగా దాన్ని నిలబడి హల్లెలూయా. గాలి వచ్చినా అట్లే ఉంది, వరదలు వచ్చినా అలాగనే ఉంది, తుఫాను వచ్చినా కూడా అలాగనే. పక్కది పక్క ఇల్లు గాలి వచ్చింటే పడిపోయింది, తుఫాను వచ్చింటే పడిపోయింది, ఇంకా ఏమొచ్చింది? గాలి వచ్చింటే పడిపోయింది. కారణం ఏంటంటే దాని పాపం సరిగా ఎందుకు బాగలేదు? అది ఇసుక మీద, ఇది బండ మీద. హల్లెలూయా. అది ఇసుక మీద కట్టబడింది, ఇక బండ మీద కట్టింది రేట్లో. ఇప్పుడు మన దగ్గరికి వస్తాయి, మన విశ్వాసం ఎలా ఉండాలంటే బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలి. ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా మనకు ఉండాలి. బండ మీద కట్టబడిన విశ్వాస జీవితం మనం ఎలా ఉంటుందంటే, మనకు రోగం వచ్చినా దేవుని స్తోత్రం చెప్తాం, మనకు బాధలు వచ్చినా స్తోత్రం అంటాం, మనకు కష్టాలు వచ్చినా స్తోత్రం అంటాం, మనకు కన్నీళ్లు కలిగినా స్తోత్రం అంటాం, మా ఇంట్లో బాధలు ఉన్నా స్తోత్రం అంటాం, మా ఇంట్లో తిండి లేకపోయినా ఏమంటాం? స్తోత్రం అన్నారు. మా ఇంట్లో ఏ పరిస్థితి మనం ఏమనుకున్నా సరే జరగలే అయినా సరే మనం స్తోత్రం అనాలి. అంటే అర్థమేంటి తెలుసా? నీ విశ్వాసము బండ మీద ఉంది. ఎక్కడుంది? ఇసుక మీద విశ్వాసం అంటే ఆరోగ్యం బాగా లేకుంటేనే అబ్బా ఏం దేవుడు, అబ్బాయి అబ్బా ఏం చేయలేదు నాకు. అవునా? రో కొంచెం బాగులు ఇంట్లోకి ఎదురవుతానే ఏందబ్బా దేవుడు ఏం ప్రార్థనలే, యేసు ఊరికి అన్ని బాధలే. ఏ విశ్వాసం ఇది? ఇసుక విశ్వాసం. ఏ విశ్వాసం? ఇసుక విశ్వాసం. ఈ రెండింటికి ఒక రెండు పేర్లు చెప్తాను. యోగు, యోగు భార్య. ఎవరెవరు? యోగు కోమో శరీరం అంతా అన్ని గాయాలే, అన్ని అవమానాలే, రోడ్డు మీద కూర్చోన్నాడు. అయినా సరే యోగు అంటే తెలుసా? దేవునికే స్తోత్రం అన్నాడు. యోగు భార్య మాత్రము ఆయన ఆమెకేమన్నా వచ్చింది ఏమి రోగము? రాకపోయినా యోగును వచ్చి తిట్టింది. ఇదేంటో తెలుసా? ఇసుక విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? ఇసుక విశ్వాసం. కొందరు మాట్లాడుతూ ఉంటారు, మనకు అన్ని మనం అనుకునే అన్ని అనుకుంటే జరిగిన అనుకో, బా యేసు దేవుడు ఏమంత మంచి
గోంత బాలసని ఏం చేయలేవయ్యప్ప ఇదంతా ఏంట తెలుసా ఇష్ట విశ్వాసం అలాంటి విశ్వాసం మనకు ఉండకూడదు కాబట్టి నాలుగవది ఏ గృహం ఇది మన గృహము ఎలా ఉండాలి రక్ష నిర్లక్ష్యం చేయని గృహముగా మన గృహము ఉండాలా కట్టబడుచున్న గృహం లాగా మన గృహము ఉండాలా మూడవది జ్ఞానవంతురాలు ఉంటే జరుగుతుంది తర్వాత మన కుటుంబమే ప్రార్థనా మందిరముగా మారిపోవాలా మారిన గృహంగా ఉండాలా నాలుగవది ఏంటంటే ఏసయ్య మాట వినే గృహములాగా మన గృహము ఉండాలా ఏ గృహంలా ఉండకూడదు అంటే మూడు రాళ్ళ గృహంలాగా మన గృహము